కడప జిల్లా బద్వేలు మండలంలోని చింతలచెరువు ఎంపీటీసీ ఎన్నికల్లో గంగసాని సుజాత విజయకేతను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తమకు ఓట్లు వేసి ఎంపీటీసీగా గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు. బద్వేలు మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆశీస్సులతో చింతలచెరువు ఎంపీటీసీగా వైసీపీ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారని ఆయన ఆశీస్సులతోనే ఎంపీటీసీగా విజయం సాధించారని ఆమె పేర్కొన్నారు. మాది కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువు పంచాయతీ. 2013లో గంగసాని జయసుబ్బారెడ్డి గారిని 480 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా గెలిపించినారు. మా పంచాయతీ ప్రజలందరూ కలిసి మళ్ళీ ఇప్పుడు 724 ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీ అభ్యర్థిగా నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారికి, కల్లూరి రమణారెడ్డి గారికి ఈ అవకాశం నాకు ఇచ్చి నన్ను దీవించినందుకు వాళ్లకు హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. చింతలచెరువు పంచాయతీ ప్రజలందరూ కలిసి వాళ్ళ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబడిన గంగసాని సుజాత అనే నన్ను వాళ్ళ ప్రేమాభిమానాలతో ఆశీర్వదించి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, పెద్దలకు చిన్నలకు అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చింతలచెరువు పంచాయతీ ప్రజలందరికీ జీవితాంతం రుణపడి వాళ్లకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అనే విధంగా జగనన్న నినాదంతో ప్రతి విషయంలో సహాయం చేయగలుగుతానని మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను. జగనన్న పాలన ఈ విధంగా 100 ఏళ్ళు కొనసాగాలని నవరత్నాలను తీసుకువచ్చి ఎంతోమంది నిరుపేదలకు నీడలా నిలబడిన ప్రభుత్వం, ప్రతి ఒక్కరం దానిలో నన్ను భాగస్వామిని చేసినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. వృద్ధాప్య పింఛను కానీ, పొదుపు మహిళలకు వడ్డీ రుణాలు కానీ, అమ్మ ఒడి కానీ, జలయజ్ఞం, ఉచిత కరెంటు, ఉచిత రేషన్, బీసీ కార్పొరేషన్, ఇలా ఎన్నో పథకాలను సృష్టించి ఎంతోమందికి నిలువు నీడ నిలబడేలా ప్రభుత్వంలో స్థానం కల్పించినందుకు నాకు చెండి వైఎస్ఆర్ పార్టీలో నేను భాగస్వామిని అయినందుకు నా కుటుంబం ఎన్నో జన్మల రుణంగా భావిస్తూ జై జగనన్న పాలన నినాదంతో ముందుకెళ్లాలని గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఒక సభ్యులమై సార్ ఆశీర్వచనాలతో మేము ముందుకు వెళుతున్నామని తెలియజేసుకుంటున్నాను. నా ఈ గెలుపుకు కారణమైన గోవిందరెడ్డి సారు గారు, కల్లూరి రమణారెడ్డి గారికి, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకు పేరు పేరున నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి, మండల లీడర్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జగనన్న.